మహిళలు చదువుకున్నట్లయితే వాళ్ళని రోడ్ల మీదకి తీసి చౌలల్లో తీసిపోసి మహిళలు చదువుకునే అరాచకం ఉన్నప్పుడు ధైర్యంగా సాహసించి మహాత్మా జ్యోతిబాబు ఫులే వారి సత్యమైనటువంటి సావిత్రిబాయి ఫులే వారు మహిళలు చదువుతూనే ఈ దేశం బాగుపడుతుంది, మహిళలు చదువుతూనే ఈ అరాచకాలు పోతాయి, దౌర్జన్యాలు పోతాయి, మహిళలు చదువుకుంటారు వంద చదువుతారు అని చెప్పి మొట్టమొదటి మహిళ మొట్టమొదటి ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె బడులు స్టార్ట్ చేసి ఎంతోమందికి ఈరోజు చదువుకున్నారు. మహిళలంటే అన్ని రంగాలు ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఈ దేశానికి ప్రధానమంత్రి కానీ గవర్నర్లు కానీ డాక్టర్లు కానీ మేధావులు ఈరోజు అందరూ అయిందంటే దానికి మూల కారణం ఆమెనే సావిత్రిబాయి ఫులే. 190 జయంతి సందర్భంగా ఈరోజు మా దళిత బహుజనులు, అణగారిన వర్గాలు, ఎంతోమంది బీసీ సంఘాలు, ఓసీ కులాల్లోని ఎంతోమంది వాళ్ళు కూడా సామాజిక స్రోతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిబాబు ఫులే స్కూళ్ళు, గురుకులాలు, సావిత్రిబాయి ఫులే మీద అనేక రకాలుగా స్కీమ్స్ ఏర్పాటు చేసి మహాత్మా జ్యోతిబాబు ఫులే ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీన్ని గురువుగా స్వీకరించి రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి ఆ రాజ్యాంగమే మూలస్తంభం కావడమే కాకుండా తెలంగాణ తెచ్చుకోవడం కాదు, తెచ్చుకున్న తర్వాత ఇక్కడ సామాజిక న్యాయము, విద్య, వైద్య అన్ని రంగాల్లో ఉండాలని చెప్పి ఈరోజు వారి స్ఫూర్తితో ఈరోజు దాదాపు 1000 గురుకులాలు చాలా వరకు ప్రారంభమై మరి ఈరోజు ఎంతమందికి విద్యార్థులకు విద్య, విదేశీ స్కాలర్షిప్లు, ఎంతమందికి చదివితే ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తే ఆటోమేటిక్గా దేశం ఎక్కడైనా బతకగలుగుతారు, తెలివితేటలు వస్తాయి, వాళ్ళని ఎవరు కూడా మోసం చేయలేరు అని చెప్పి మరి అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు ఒక్కొక్కటి చేస్తున్నాం. ఖచ్చితంగా సావిత్రిబాయి ఫులే ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం కట్టుబడి చేయించుకుంటాం. ఈరోజు చదువుతూనే మనకు విలువ ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. 1000 గురుకులాలు పెట్టి రెసిడెన్షియల్ ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో అన్ని రకాలుగా వాళ్ళకు వైద్య సేవలు అందిస్తూ విద్యాన్ని అభ్యసించడం అనేది గొప్ప పరిణామం. ఇది ఇప్పుడు తెలియదు, ఇంకా 10 సంవత్సరాల తర్వాత చెట్టు పెట్టినప్పుడు తెలియదు, కాయలు కాసినాక దాన్ని విలువ చేస్తుంది. ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ప్రపంచంలో పోటీ పడుతున్నారు ఇప్పుడు పిల్లలందరూ.